కళ్యాణ్ పొత్తులు సీట్ల సర్దుబాట్లపై ఎవరితో మాట్లాడాలో తెలియని పరిస్థితి నెలకొంది మూడో జాబితా కోసం అటు ఆశావహర్లో క్యాడల్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది జనసేన అడుగుతున్న స్థానాలు పెండింగ్ లో పెట్టి పార్టీలో ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది ఇదాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు దేవిగా చెప్పండి మొత్తానికి అటు బీజేపీ జనసేన పొత్తు ఉన్నట్లా లేనట్లా అటు అయితే ఇరవై స్థానాలను జనసేన డిమాండ్ చేస్తుంటే ఎనిమిది నుండి పది స్థానాలనే బీజేపీ ఇస్తానంటుంది మొత్తానికి అసలు ఓవరాల్ గా పొత్తు ఉంటుందని అనుకోవచ్చా లేదని అనుకోవచ్చు అంటారా మాధురి ఈ విషయంపైనే ఒక సందిగ్ధం అయితే నెలకొందని చెప్పొచ్చు ముందు నుంచి కూడా తెలంగాణలో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయి సీట్ల సర్దుబాటు కోసం చర్చలు జరుగుతున్నాయి అన్న ప్రచారం జరిగి కలిసి పోటీ చేస్తాయి సీట్ల సర్దుబాటు కోసం చర్చలు జరుగుతున్నాయి అన్న ప్రచారం జరిగింది అన్నట్టుగానే ముందుగానే ఇటు నుంచే కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లక్ష్మణ్ స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కలిసిన పరిస్థితి అయితే పొత్తుకు ఆ సీట్ల సర్దుబాటుకు అంగీకరించిన జనసేన కొన్ని స్థానాలను తమకు అంటే తాము తీసుకోదలసిన కొన్ని స్థానాలను ప్రతిపాదించి వాటిని ఏకంగా కేంద్ర పార్టీకి అమిత్ షా అంటే కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో అమిత్ షాతో భేటీ సందర్భంగా లిస్టును అందజేసినట్టు కూడా తెలిసింది కనీసం ఇరవై స్థానాలను జనసేన ఇరవై స్థానాల కోసం జనసేన పట్టుబడుతుండగా భారతీయ జనతా పార్టీ ఆరు నుంచి ఎనిమిదికి మించి ఇచ్చేది లేదని చెప్పింది అయితే దీనికి సంబంధించి చర్చలు అయితే ముందుకు జరగడం లేదు ఆ లిస్టు పైన కసరత్తులు జరుగుతున్నాయి లిస్టు ఫైనల్ చేస్తామని అయితే పార్టీలు చెప్తున్నప్పటికీ కూడా ముందుకు సాగని పరిస్థితి ఇక ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి నవంబర్ కూడా వచ్చేసింది నేపథ్యంలోనే మూడో జాబితా కోసం అంటే ఆశాబులు క్యాడర్ నాయకులు ఎదురు చూస్తున్న పరిస్థితి బీజేపీ లిస్ట్ కోసం ఇక జనసేన పట్టుబడుతున్నాం అంటే ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ముఖ్యమైన కీలకమైన స్థానాలను జనసేన అడుగుతోంది ముఖ్యంగా కూకట్పల్లి షేర్లింగంపల్లి ఎల్బీ నగర్ ఉప్పల్ లాంటి స్థానాలను జనసేన అడుగుతోంది వాటిని ససేమిరా ఇచ్చేది లేదని ఇక్కడ బీజేపీ చెబుతున్న పరిస్థితి అభ్యర్థులైతే రెండు పార్టీ రెండు స్థానాల నుంచి కూకట్పల్లి పన్నాల హరీష్ రెడ్డి అయితే అసన్ అంటే అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక క్యాడర్ కూడా పార్టీ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి జనసేనకి ఈ స్థానాలు కేటాయించొద్దని ఇక గ్రేటర్ దాటి అంటే మిగతా తెలంగాణలో నాగర్ కర్నూలు మెదక్ తాండూర్ ముఖ్యంగా ఖమ్మంలో వైరాలంటే అషరాపేట వైరాల లాంటి స్థానాలను జనసేన అడిగింది ఇచ్చేందుకు బిజెపి సుముఖంగా ఉందని ప్రచారం కూడా జరిగింది అయితే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తో ముఖ్య నేతల భేటీ తర్వాత మళ్ళీ రెండు పార్టీ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే జనసేనని ఇటలీలో ఉన్న దేశ పర్యటనలో ఉన్నారు దీంతో ఈ రోజు ఇక బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది కొద్ది ప్రస్తుతం అయితే నడ్డా ఇంట్లో అమిత్ షా సహా కేంద్ర అంటే తెలంగాణ కోర్ గ్రూప్ నాయకులు ముఖ్య నాయకులందరూ కూడా సమావేశమయ్యారు ఇందుకోసం నిన్ననే కిషన్ రెడ్డి లక్ష్మణ్ అరుణ ఈటల బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు చర్చలు జరుపుతున్నారు కేంద్ర పార్టీ ముఖ్యులతో ఇప్పటి ఇప్పుడు నడుస్తున్నాయి తుది అంటే మూడో జాబితాపై అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు అయితే కొనసాగుతున్నాయి ఇక ఇవాళ ఎన్నికల కమిటీ భేటీ తర్వాత రేపు ఆ మూడో జాబితా సంబంధించి అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు ఈ నేపథ్యంలోనే దీనిపైన ఒక కంటే సందేహాలు అసలు పొత్తు ఉంటుందా ఉండదా అనే ఒక గందరగోళ పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీ క్యాడర్లో అయితే నెలకొందని చెప్పొచ్చు ఇటు బీజేపీ వర్గాలు చెప్తున్నామంటే కనీసం చర్చలు జరపడానికి నాయకుడే లేని పరిస్థితి ఎవరితో మాట్లాడాలి అసలు వాళ్ళ ఫైనల్గా వాళ్ళ తుది డిమాండ్ ఏంటి మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదని ఇక్కడ పార్టీ నాయకులు కొందరు చెబుతున్న పరిస్థితి అయితే జనసేన ఇచ్చిన ఏదైతే వాళ్ళు కేంద్ర వాళ్ళు ప్రతిపాదించిన సీట్లు వీళ్ళు ఇస్తామన్న సీట్లకు సంబంధించి పెండింగ్లో పెట్టి మిగతా స్థానాలకు ఏమన్నా అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందా అన్నది చూడాలి ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మూడో తేదీ నుంచి నామినేషన్లు కూడా స్వీకర నామినేషన్ల స్వీకరణ తేదీ కూడా దగ్గరికి వస్తుంది ఇక ఇక తుది జాబితాలో అంటే ఆయా జనసేనకి ఇస్తాము అన్నది జనసేన ప్రతిపాదించిన స్థానాలు పక్కన పెడితే మిగతా స్థానాలకు ఏమన్నా అంటే ఏకాభిప్రాయం కుదిరిన చోట ఆల్మోస్ట్ ఇక్కడ స్టేట్ పార్టీ చర్చలు ముగిసాయి కేంద్ర జరుగుతుంది ఆ స్థానాలను ఏమైనా ఉండొచ్చు దానికి సంబంధించి ముందు తొలి జాబితాలో ఇచ్చినట్టుగానే బీసీలకు మహిళలకు పెద్దపీట వేస్తూ మూడో జాబితా ఉంటుందని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి అయితే జనసేన పొత్తులు ఆ పార్టీతో సీట్ల సర్దుబాటుపై మాత్రం కొంచెం ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది మాధురి